వాసన ఏయ్ ఎవరు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఓ వావ్ సూపర్ ఇలా గోడంతా గీతలు గీశారు కదా ఇలా చేస్తే మీ అమ్మ మిమ్మల్ని తిట్టి కొట్టదా మా ఇంట్లో నేను ఏం చేసినా మెచ్చుకుంటారు మీరు చాలా లక్కీ బాయ్ కదా మా అమ్మ నన్ను కొట్టి హౌస్ ఓనర్ తిట్టి ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఆ స్టార్స్ ఏంటి మా అమ్మ చెప్పింది నేను అల్లరి చేయకుండా చేస్తే నాకు ఒక స్టార్ ఇస్తుంది చూసారా ఎన్ని స్టార్స్ వచ్చాయో ఇవన్నీ నా స్టార్స్ ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నావు పో నిజంగా హత బాగుందా ఇకపై వంట డ్యూటీ నీదే సూపర్ గా ఉంది సూపర్ अरे कामाक्षी यावर वालंता वीलू ना फ्रेंड्स नवीन नायना वील अम्मा नाना कोट्टारंटा मेडम इदा एडुस्तुन्नारु अंदुकने तीसुकोच्चानम्मा हे गाइस somebody hit you what where when why you want me to bite them it's all gonna be fine and all you like to eat french fries chicken fries fish fry मी नाना वंटवाडा डॉक्टर సరే అండి పోనీ మీరేం తింటారో అని అడగచ్చా మేము ఉన్న కోపానికి మీరేం పెట్టినా తింటాం స్విమ్మింగ్ పూల్ దగ్గర బాగా వెతకరా లేదా నువ్వు ఏదడిగినా మీ నాన్నని కొంటాడతానా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అయినా నేను ఇష్టంగా అడిగితే మా డాడీ కొంటారు ఒకవేళ జలుబు చేస్తే దానికి నవ్వుతూ మందు రాస్తారు అభి మన ఇద్దరం మన అమ్మ నాన్నని ఎక్స్చేంజ్ చేసుకుందామా వద్దురా ఐ లవ్ మై మమ్మీ డాడీ అల్లరి కుట్టీస్ కి జ్యూస్ ఆంటీ ఐస్ వేసారా మా అమ్మకి తెలిస్తే కడుతుంది ఆంటీ మీరు యాడ్స్ లో వచ్చే ఆంటీలు పిల్లలతో నవ్వుతూ మాట్లాడతారే ఆ టైప్ లో ఉన్నారు ఆహా ఇదంతా బాగానే మాట్లాడుతుంది కానీ అమ్మ ఎందుకు కొట్టిందో చెప్పడం లేదు అవును మీ అమ్మ నిన్ను ఎందుకు కొట్టిందో ఇంకా చెప్పనేలేదే ఫస్ట్ మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు కొద్ది రోజులకే మా ఇద్దరికి ఆ ప్లేస్ నచ్చలేదు అక్కడ మేము ఏం చేసామో తెలుసా హే ఫ్రెండ్స్ మీ అందరికి నేను ఒక కథ చెప్పనా నేను సూపర్ గా కథ చెప్తాను ఏ కథ చెప్తా నక్క కథ చెప్పనా వద్దు దయ్యం కథే చెప్తాను వద్దు నక్క కథే చెప్పు లేదు దయ్యం కథే చెప్పు ఇప్పుడు మనం కూర్చుంది దయ్యంతోనే ఏ ఏమంటున్నావే నిజమే చెప్తున్నా అలా చూడు హాయ్ షాల్ని ఎలా ఉన్నావు హాయ్ నానా నేను బానే ఉన్నాను తిన్నావా ఏ అక్కడ ఎవరు లేరే ఇది అబద్ధం చెప్తుంది షాల్ని ఎవరే ఎక్కడుంటుంది మేము ఇంతకు ముందు ఉండే అపార్ట్మెంట్ లో ఉండేది మా స్కూల్ అయిపోయాక ఇంటికొచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది దాన్ని కాపాడటానికి వెళ్ళి అంబులెన్స్ కింద పడి చనిపోయింది అంబులెన్స్ ఎవరిని కాపాడటానికి కదే వచ్చేది బట్ షాల్నిని చంపేసింది అయినా కూడా నైట్ అంతా నాతోనే పడుకుంటుంది నాతోనే మాట్లాడుతుంది నాకు భయంగా ఉంది పదవే నాకు కూడా భయంగా ఉంది షాన్ని ఇవ్వలొద్దు అందరూ భయపడుతున్నారు ఇప్పుడు వెళ్ళిపోయి అందరూ పడుకున్న తర్వాత రా ఓకేనా బాయ్ అయ్యయ్యో ఈవిడ అదెవరు ఈవిడ ఎప్పుడు చూసినా శ్మశానం లోపలనే కూర్చుంటుంది వాళ్ళ హస్బెండ్ తాగి కొట్టడం వల్ల ఊరేసుకొని చనిపోయింది ఇంకొద్దే ఇలా చూడు నువ్వు ఇక్కడికి రాకూడదు అందరు భయపడుతున్నారు కదా పో పో
అయ్యో మళ్ళీ వాయిస్ వినపడుతుంది.